నెల్లూరు గాంధీనగర్లో కేటాయించిన స్థలంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణమైతే వేలాది మంది క్రిస్టియన్లకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఏఐసీఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షుడు పీస్ కమిటీ సభ్యుడు రాయపాటి ఉదయకుమార్ కోరారు. శుక్రవారం నెల్లూరులోని అంబేద్కర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 29వ డివిజన్ మహాత్మాగాంధీ నగర్లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలన్నారు. క్రిస్టియన్ హాల్ నిర్మాణ నిధుల కోసం సీఎం జగన్ సానుకూలంగా స్పందించాలని కోరారు. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గత 4 ఏళ్లలో ఈ విషయమై తన శక్తి వంచన లేకుండా కృషి చేశారని తెలిపారు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలాఖరులోగా నిధులు మంజూరు చేయాలన్నారు. లేకపోతే జూలై నుంచి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను సమీకరించి ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రిస్టియన్ నేత కోల రూబెన్, చంద్ర, శైలేంద్రబాబు, క్రైస్తవ నాయకులు రెవరెండ్ శాంబాబు, అబ్రహం, ఫాస్టర్లు రవికుమార్, చిట్టి రవి, రాజేంద్ర, డి ప్రతాప్ కుమార్ పలువురు పాస్టర్లు పాల్గొన్నారు. రాయపాటి ఉదయ్ కుమార్, నేను నెల్లూరు జిల్లా పీస్ కమిటీ మెంబర్గా ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఎక్స్ ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా కూడా చేశాను. ఈరోజు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ పైన ఒక స్పష్టమైనటువంటి ఏది నిజమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మొదటిగా ఆ ప్రెస్ వారికి మరియు నాయకులకి అందరికీ కూడా తెలుపాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాను. ఈ మధ్యకాలంలో మన గౌరవనీయులు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి గారు అయినటువంటి గౌరవనీయులు వారు మాట్లాడుతూ 4 సంవత్సరాల పాటు శ్రీధర్ రెడ్డి గారికి అభివృద్ధి కార్యక్రమం గుర్తు రాలేదా అని చెప్పి మాట్లాడారు. సంతోషం సార్. కోదండి, శ్రీధర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 2019లోనే జూన్ నెలలో గౌరవనీయ సీఎం గారికి వినతి హాల్ మీద, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ మీద మరియు ముస్లిం కమ్యూనిటీ హాల్ మీద నిధులు శాంక్షన్ చేయమని ఇవ్వటం జరిగింది. అదే సమయంలో ఫిబ్రవరి 2021 మరలా సీఎం దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. అప్పుడు వారు ఇంపార్టెంట్ అనేటువంటి డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి